రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్రంలో విజయం సాధిస్తాయని గాజువాక నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక టీడీపీ ప్రధాన పార్టీ కార్యాలయాల్లో నిర్వహించిన కూటమి పార్టీ నాయకుల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన గాజువాక నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు నామినేషన్ వేస్తున్నారని, ఈ నామినేషన్ ప్రక్రియకు గాజువాకలో అన్ని వార్డుల టీడీపీ కార్పొరేటర్లు నాయకులు, జనసేన కార్పొరేటర్లు నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కోన తాతారావు, జనసేన రాష్ట కార్యదర్శి గడసాల అప్పారావు, బీజేపీ నాయకులు కె నరసింహారావు, జీవీఎంసీ 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, గాజువాక టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు అధికారంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాబోతుంది. మనకి గెలుస్తామనే ఏదైతే ఆలోచన ఉందో దాన్ని అనురూపంలో రూపం కింద మంచి మన ఉత్సాహం నేర్పుకుని ముందుకు నడుద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకా కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు, సీట్లకి మరి బీజేపీ ఉంది కదా అని చెప్పేసి. నేను ఎన్నైనా సరే ఆ తర్వాత ఆర్గ్యుమెంట్ చేయక్కర్లేదు, వాళ్ళందరి మనసులో తెలుసు, మనలో ఉంది. గతంలో ఎన్డీఏ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ పరిరక్షించింది, మన ప్రధానమైన దేవుడు కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షించింది. మనకనే ఎవరు స్టీల్ ప్లాంట్ కోసం పాల్పడడం లేదు. పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఆయన పెట్టడం చాలా పెద్ద మీటింగ్ పెట్టారు, మీరు గమనించారు కదా, గేట్ దగ్గరికి వచ్చి బహిరంగ పెట్టింది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రెండు సందర్భాల్లో అక్కడ రావడం జరిగింది, లోకేష్ బాబు రావడం జరిగింది. మేము అందుకే అన్నాం, ఈ రోజు చిత్తశుద్ధితో స్టీల్ ప్లాంట్ వైపు మన కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్ ఎప్పటినుంచో ఉంది, ఎక్కడున్న గవర్నమెంట్ ఎప్పుడో చేస్తాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ప్రపోజల్ తీసుకొచ్చింది. మీరు కావండి స్టేట్ ఉందని స్టేట్ ప్రపోజల్ అనేది ఎప్పుడు 1989-1991 ఉంది, ప్రైవేటైజేషన్ పాలసీ. కాకపోతే కొంతమంది నాయకులు ఏం చేశారంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించలేక, రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటాలు చేయలేక దృష్టాంతం అడుమలిచారు కేంద్రం అంటుని. మరి 89లో ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారు తెలపడం, అది ఈరోజు తెలపడగల. అలాగే ఇంకా దారుణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటిది మరి విజయనగరం ఉన్నటువంటి శాండ్ మైన్స్, ఈరోజు శాండ్ మైన్స్, మ్యాంగనీస్, శాండ్ మైన్స్ కూడా ఇవి రెన్యూవల్ చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంది.